సంక్షేమ పథకాలుగా అనొచ్చు. బట్ ఆ పథకాల కంపారిజన్ గురించి మాట్లాడాలా, ఏది రాజకీయంగా మాట్లాడాలి, ఏది రాజకీయంగా మాట్లాడొద్దు, ఏది ఆధ్యాత్మికం, అందులో 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 సంబంధించిన ఒక ఆధ్యాత్మికమో, కొన్ని మనోభావాల్లో, కొన్ని విశ్వాసాల్లో దేన్ని రాజకీయంలో కలపాలో, దేన్ని కలపకూడదో అర్థం కాని పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇవాళ. ఎందుకు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల విషయంలోనో, లేదంటే కొన్ని ఆయన తీసుకుంటున్న కొన్ని కార్యక్రమాల విషయంలోనో పదే పదే మొదటి నుంచి కూడా రాముడి శిరస్సు ఖండించిన దగ్గర నుంచి మొదలు పెడితే జరిగిన వరుస ఘటనలు నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనేది ఈరోజు హిందూ సంఘాలు మాట్లాడుతున్న అంశాలు. దీన్ని డెఫినెట్గా ప్రతిపక్షాలు కూడా క్యాచ్ చేసుకోవాలని చూస్తాయి, ప్రతిపక్షాలు కూడా దీని మీద చాలా ఖండిస్తాయి. అంటే ప్రతిపక్షం అనే చెప్పలేము, నిజానికి సొంత పక్షంలో కూడా ఆ మతాన్ని నమ్మేవాళ్ళు, హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు, హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అది ఏ మతం అయినప్పటికీ కూడా, అది ఒకళ్ళు క్రిస్టియానిటీ అయినా లేదంటే ఇస్లాం మతమైనా, ఆ మతానికి సంబంధించి ఏదైనా పొరపాట్లు జరుగుతున్నా, ఆ మతాన్ని వాడుకోవడానికి ఎవరైనా కుట్ర పన్నుతున్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నా, డెఫినెట్గా అది ఏ మతం ఏ నమ్మకం కూడా ఒప్పుకోదు. కానీ ఇవాళ ఏ రోజు మాట్లాడుకోవాలనుకున్నా ఒకరోజు ఒక అంశం దొరుకుతుంది. ఇవాళ మనం చూసుకుంటే తిరుపతి గంగమ్మ జాతర, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెప్పే తిరుపతమ్మ గంగమ్మ జాతర అనేది చాలా వైభవంగా జరుగుతుంటుంది. ఆ జాతర విశిష్టత, ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలో జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు లాగానే దీన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి సోదరి అంటే మామూలు విషయమా? నిజానికి అలాంటి గంగమ్మ జాతరలో విభిన్నంగా ఉంటారు. అంటే అక్కడ పదవులో లేదంటే పొజిషన్స్తో కూడా సంబంధం లేకుండా అక్కడ మొక్కుకున్నారు అంటే గనక ఆ అమ్మవారికి రకరకాల వేషధారణలో పురుషులే వెళ్ళి మాతంగి అవతారంలో పురుషులే అమ్మాయిలాగా రెడీ అయి వెళ్ళడం, బొగ్గు పూసుకోవడం, వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాల మన చరిత్రలో ఉన్న రాక్షసులు గాను దేవతలు గాను రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకారంగా కూడా వెళుతూ ఉంటారు. దీనికి చాలా పెద్ద స్టోరీ కూడా ఉంది, ఎందుకు ఆ అవతారంలో వెళతారు, ఎలా ఆ అమ్మవారు అక్కడ తిరుపతి ప్రజల్ని రక్షించారు అనే చాలా పెద్ద స్టోరీ ఉంది. అది డెఫినెట్గా ఏ దేవాలయం గురించి అయినా ఏ ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలన్నా ఈ కథలు తెలిసినప్పుడు దాని విశిష్టతలు కూడా తెలుస్తూ ఉంటాయి. బట్ ఇదంతా ఎత్తైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి పువ్వుల అలంకరణతో గుడి అలంకరణ చేశారు. ఒకసారి ఆ విజువల్ ఉంటే ప్లే చేయండి. ఆ అలంకరణలో పువ్వులతో రెండు పక్కల రెండు జెండాలు ఏర్పాటు చేశారు. అవి భారతదేశ జెండాలా, మరో దేశ జెండాలా, పోనీ ఏదైనా పార్టీల జెండాలా అన్నట్టుగా కూడా కాకుండా ఒకసారి ప్లే చేయండి. ఆ జెండాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు మధ్యలో జే, పువ్వులతో జే వచ్చేలాగా ఒక జే పెట్టారు. ఆ పక్కన గన్, మనం వాడే పిస్తోల్ ఉంటుంది కదా, ఆ గన్ పెట్టారనమాట. పోలీసులు వాడే పిస్తోల్ లాంటిదే ఒక గన్ పెట్టారు. సో జే గన్ అంటే జగన్ అని తిరుపతమ్మ, ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇటువైపు పూలతో అలంకరించిన ఒక జెండా మాదిరిగా వచ్చిన ఇటొక తీరు అటొక తీరు, మధ్యలో జే, ఆ పక్కన ఇక్కడ ఒక జెండా కనబడుతుంది. సరే, ఇటు పక్కన త్రిశూలం ఆకారంలో ఒక ఇది పెట్టారు అమ్మవారిది. ఈ మధ్యలో చూస్తే కనుక మీకు జే కనబడుతుంది, గన్ను కనబడుతుంది. అంటే జగన్ ముద్ర ఆ ఆలయం మీద ఉండే విధంగా తీసుకున్నారో ఏమో, మరి ఆ అలంకరించిన వాళ్ళ ఉద్దేశం ఏంటో, మరి ఇందులో జరుగుతున్న కుట్ర ఏంటో, అసలు ఎవరొచ్చి చేస్తున్నారో ఏంటో ఏమీ తెలీదు. దానికంటే కూడా తెలుగులో చక్కగా జగన్ అని రాసేసినా అర్థమవుతుందేమో. ఆ గన్ను పెట్టి ఆ ఆయుధాలు ఇక్కడ పెట్టి అంటే కాల్చేస్తారనా, లేదా అసలు ఇది అంతుబట్టని ఒక పరిస్థితి లాగా ఉంది. ఈ విషయంలో గట్టిగా హిందువులు మాట్లాడితే మత విద్వేషాలు అంటారు, రైట్? దీని గురించి మాట్లాడదాం, డిబేట్లోకి వెళదాం. దీని మీదే మరి దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఒకసారి మరి వీళ్ళు ఏమంటారు చూద్దాం. శ్రీనివాస చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. కీర్తన గారు ఉన్నారు, జనసేన నాయకులు. అలాగే శ్రీనివాస ఆనంద స్వామి ఉన్నారు, అందరూ జూమ్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస చౌదరి గారు, కీర్తన గారు, శ్రీనివాస ఆనంద స్వామి గారు. ఇది స్వామి, ముందుగా మీ దగ్గరికి వస్తున్నాను. అంటే ఏ విషయాన్నైనా అంటే రాజకీయం మాట్లాడాలి, ఒకవేళ మతం గురించో మత నమ్మకాల గురించో ఎవరైనా కాపాడకపోతే దాన్ని సపరేట్గా మాట్లాడాలి. కానీ ఇక్కడ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి విభిన్న పరిస్థితి ఎలా చూడాలి అంటే ఇలా పెట్టొచ్చా అసలు జే గన్ను అనేది? స్వామి చూసారా మీరు అది? చూశానమ్మా, చూశానమ్మా. వినిపిస్తుంది స్వామి, చెప్పండి. అంటే సంఘ
దేవుడు ధర్మాన్ని వికరించడం, హిందూ ధర్మాన్ని మంటగలపడం, ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల కనీస విశ్వాసం లేకుండా ప్రవర్తించడం, పదే 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 హిందువుల మనోభావాలు గాయపరిచేటటువంటి అనేక హిందుత్వ దారులు చేయడం అచారకరం. గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ గారు తిరుపతి వెళ్ళేటప్పుడు ఆలయాలు ఆలయాలకి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ఆలయ ఏదైతే ఉందో, మనకి ఆలయ ప్రాకారం ఏదైతే ఉందో ఆ ప్రాకారానికి పెద్ద పెద్ద స్వాగత కటౌట్లు పెట్టి దేవాలయాలకి అసలు దేవుళ్ళు ఫ్లెక్సీలు ఉండాలి. అటువంటిది దేవాలయాలు కూడా దేవాలయాలు కనిపించకుండా మూసేసిన సందర్భాలు ఫ్లెక్సీలతో. అంటే ఎటువైపు తీసుకెళ్ళిపోతున్నారు వీరు రాష్ట్రం హిందూ ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు ఈ గంగమ్మ యాత్రలో పేరేమో గంగమ్మ తల్లి అమ్మవారు. ఆ అమ్మవారి యాత్ర ఎలా జరగాలి? అమ్మవారు అమ్మవారికి అనుగ్రహంగా అమ్మవారి తాలూకా ఏదైతే ఆ పాలు నియమాలు ఉన్నాయో ఆచారం ప్రకారంగా అక్కడ బోనాలు ఇవ్వడమా, లేకపోతే రకరకాల కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయాలి. మరి అమ్మవారిని జగన్ గారితో పోల్చడం పెట్టమా? ఆయన జగన్ అని పెట్టి ఆ వికృతమైనటువంటి తుపాకీ పెట్టుకున్నట్టుగా ఏంటి అసలు? వైసీపీలో కూడా ఇలాంటి కొంతమంది మంచి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళైనా అర్థం చేసుకుని దీన్ని ఖండించాలి కదా. ఎంత దారుణం ఇది! ఆలయ సాంప్రదాయాలు అమ్మవారి ఉత్సవాలని గౌరవపరచడం కదా కదా. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇంతకుముందు ఎప్పుడైనా మనం చూసామా? గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎక్కడ కూడా దేవుళ్ళ మీద దాష్టీకాలు ఎక్కడ లేవే, దేవాలయం మీద దాడులు ఎక్కడ లేవే, సాంప్రదాయాల మీద దాడులు ఎక్కడ లేవే. ఇలాంటి ఒక చాలా కొత్త వరవడి, ఇలాంటి ఒక రాక్షస ఆనందం ఏదంటే దీన్ని అంటారో, ఇటువంటి ఆనందాన్ని పొంది ఈ హిందూ ధర్మాన్ని ఏమేనంటే మా ఇష్టం మా ఇష్టానుసారంగా చేస్తామని మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి ఇది దీన్ని హిందూ సమాజం నిర్ద్వందంగా ఖండించాలి. అక్కడ ఉండే హిందూ సమాజం స్వామి స్వామి మీరు అన్నట్టుగా నిజంగానే ఎవరు ఖండించాలి? ఇప్పుడు దాదాపుగా మీరు 3 సంవత్సరాల నుంచో ఏమో ప్రతి అంశం మీద రాముడు శిరస్సు ఛేదించిన దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్వేది రథం కాలిన దగ్గర నుంచి, లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో వినాయకుడు విగ్రహానికి మలమూత్రాలు అంటించిన దగ్గర నుంచి, అంటే విజయవాడలో జరిగిన వెండి సింహాల మిస్సింగ్ దగ్గర నుంచి చాలా అంశాలు. ఇక సింహాచలంలో అయితే ప్రతిరోజు పరిపాటే, మీకు ఇదే పని. ఎన్ని విషయాల మీద మాట్లాడతారు? ఏం మాట్లాడితే ఇది ఎవరు దీని మీద గట్టిగా మాట్లాడితే ఇది ఆగుతుంది? ఒక్క నిమిషం స్వామి, నేను మీ దగ్గరికి వస్తాను, అది మీ సిగ్నల్ ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి సెట్ చేయండి. లోపు శ్రీనివాస చౌదరి గారు. మా లక్ష్మి గారు.